ముస్తాబాద్ మండలం సేవారాయ్ తండాలో నిదృష్టం ఉద్దురాలపై వీధి శునకాలు దాడి చేసి చంపివేయడం కలకలం సృష్టించాయి. పిట్ల రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలిని శునకాలు దాడి చేసి ఇష్టం వచ్చిన రీతిలో మెడ భాగాన్ని శరీరం నుండి వేరు చేసి భయానకం సృష్టించాయి. ప్రతిరోజులాగే వ్యవసాయ పనుల నుండి వచ్చిన కుమారులు రాజ్యలక్ష్మికి భోజనం పెట్టి నిద్రించారు. తలుపు గడియ పెట్టకపోవడంతో ఇంట్లోకి చొరబడిన శునకాలు అతి క్రూరముగా వృద్ధురాలిపై దాడి చేసి ఆమె శరీరాన్ని ఆరుబయటకు లాక్కొని వచ్చాయి. శరీరాన్ని ఛిద్రం చేయడంతో రాజ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా ఈ సంఘటనతో తండాలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. శునకాలను కట్టడి చేయాలని, ఇలాగే వదిలేస్తే మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని ప్రజలు అధికారులను వేడుకున్నారు. ఈ రాత్రికి మాత్రం వాళ్ళు అటు లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు కుక్కలు పాయ కుక్కలని అంటే కరాకరా చేసి దాన్ని మేము ఏం చేయగలుగుతుందా, దాని వాళ్ళు కావాలన్నట్టు లేము. ఇది రోజు ఉన్నట్టుగా అట్లే ఉన్నారు వాళ్ళు. ఇక ఈ పని జరిగింది మరి ఇక దయచేసి ఆ కుక్కలు మాత్రం ఇంత అన్నీ అన్ని వచ్చినాయి, అది అన్ని ఉన్నాయి, అవి మాత్రం చంపాలి. అల్లొక నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎంతో సేవ చేసుకుంటూ అల్లటి ప్రతి రోజు రాత్రి ఒక మూడు సార్లు లేచి అల్లటి అమ్మ ఎట్టుంది ఏం కదా అని చూసుకుంటుంది ఉంటుంది. అటువంటి రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైనాయి, వాళ్ళకి పొలం నాట్లేసుకుంటున్నా రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేయించి వాళ్ళు పండుకోబెట్టారు. పండుకోబెట్టినాక రాకపోతే వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవలేదు. లేవుగో నిద్రపోయినన్నా ఈ ఆల్రెడీ డోరు కూడా కరెక్ట్ పెట్టలే వాళ్ళు. ఈ కుక్కలు ఆల్రెడీ చికెన్ అవి ఇవి తినుకుంటా ఆల్రెడీ మొత్తం రక్తానికి అలవాటు పడ్డ కుక్కలు ఒక రెండు కుక్కలు వచ్చి ఆమె ఇంట్లో వచ్చి ఇష్టానుసారం మొత్తం పడేసి ముఖము కనబడలేదు. అసలు బాడీకి ఇలా బొక్కలు తప్ప ఏం కనబడలేదు. దీన్ని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా 20-30 కుక్కలు కూడా వచ్చి మొత్తం బోర్డింగ్ క్లోజ్ చేసినాయి. ఎట్టి పరిస్థితుల ఈ కుక్కలు మొత్తం మాంసానికి అలవాటు పడ్డాయి కాబట్టి మామూలుగా మీరు చూస్తున్న బయట కూడా చిన్నపిల్లలు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలను కూడా కొనుక్కోడేస్తున్నాయి. దీన్ని ఎట్లనే అధికారులు దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా కుక్కలు కంట్రోల్ చేస్తేనే ఇది జరిగిపోద్ది ఆగుతుంది తప్ప లేకుంటే ఇంకా మనసులను కూడా విచక్షణ రహితంగా గడిచే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ అధికారులు స్పందించి ఇమీడియట్గా కుక్కలను కంట్రోల్ చేయాలని నేను కోరుకుంటున్నాను.